బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? హనుమంత్. హనుమంతరావు. హనుమంత. హనుమంత్ బాబాయ్, ఏదో ఎట్లా ఉంది మన వ్యాపారం? ఎట్లా ఉంది? ఏది చేసినా నష్టం లాభం లేదు, రూపాయి పాల బేడ అంతే వస్తుంది. రూపాయి 2 రూపాయలు వస్తుంది. జీవన పద ఆ పూటకు ఆ పూట గడిచిపోతుంది అంట. ఏ రోజు ఆ రోజు అయిపోతే సరే, ఈ రోజు లేకుంటే రేపు అదే అసలుకి ఓనర్కి జమ చేసి ఇయ్యాలా, మనకి కూలి పడదు. ఏ రోజు ఆ రోజు పడితే మనము 300-400 అంతకు మించి వచ్చి 300-400కి అన్ని ఖర్చులు పోయే 150 మిగులుతుంది. వేసుకున్నాం 150-200 అటు ఇటు. మరి చుక్క పక్క వేస్తుంటారా? చుక్క పక్క వేస్తే ఏం సాల్దు, చుక్క పక్క వేస్తే నాకు సాల్దు. టిఫిన్ చాయ్ రోజుకు 100 అలాగా. పర్లేదంటావా మరి ఇప్పుడు వ్యాపారం? పర్లేదంటారా? ఇంకా మనం వేరే ఏది పని చేస్తా కాదు కాబట్టి ఆయనంత తిండంత చేసినంత. బాబా ఎట్లా ఉంది ఇప్పుడు? ఇప్పుడు మన ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ మన కుద్బుల పని చేస్తారు? మనకి ఏం తెలియదు అవన్నీ. ఇక్కడ మన వివేకానంద గౌడ్ గారు కదా, శ్రీశైలం గౌడ్. శ్రీశైలం గౌడ్ కదా, శ్రీశైలం గౌడ్ బీజేపీ నుండి. మరి బీజేపీ ఇది కాంగ్రెస్ ఇది బీఆర్ఎస్ పార్టీ నుండి ఇది వివేకానంద గారు కదా. మరి ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఎట్లా ఉంది ఇక్కడ ఎమ్మెల్యేగా పరిపాలన? మనం అవన్నీ రాజకీయాలు మనుషులు కాదు, ఏదో చేసుకున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ దుకాణం పెట్టుకున్నావు కదా, ఏమైనా ఎవరైనా వచ్చి తీసేయండి నాయన అనేటప్పుడు కానీ వస్తే తీసేయాలా, ఎవరు లేని చోట పెట్టుకోవాలి. అలాగే ఎవరైనా మీకు ఇక్కడ ఉంటే ఉన్నాయండి, ఏం పర్లేదు అనుకున్న ఎవరైనా మీకు సపోర్ట్ ఇచ్చారు? సపోర్ట్ ఏముండవు. మీకైతే ఎవరు ఎంతవరకు గవర్నమెంట్ నుండి పెన్షన్స్ ఏమైనా వస్తున్నాయి నీకు? 2000 ఇస్తున్నారు. మరి ఎలాగంటే వాటర్ సప్లై కానీ తర్వాత కరెంటు వరకు కానీ చూసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. మీకు అటువంటి ఇబ్బంది అయితే ఏం కలగలేదు? ఏం లేదు, వాటర్ అయితే మంచిగానే వస్తున్నాయి. మరి సార్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తే, బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాం? మనం ఇది అప్పుడు వచ్చినప్పుడు దేనికో చేస్తాం కానీ దేనికో దానికి వేసేస్తావు. అప్పుడు ఆ రోజు గుద్దిడిదే ఎవరికైనా తెలియదంటే నా పద్ధతి అది. మళ్ళీ మన పెట్టిన వాళ్ళు పోయినసారి కేసీఆర్ పిల్లలు ఎవరు? అమ్మాయి ఉంది, పాప ఉంది. ఏం చేస్తాం, చదువుకున్నది అమ్మా? చదువుకున్నది ఏదో కొద్దిగా డిగ్రీలో పోయినవి, ఇంటికాడే ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు ఏం కల్పించలేదు? ఇంకేమి లేవు, ఖాళీగా ఇంటి దగ్గర ఉంటున్నాడు. నిరుద్యోగ సార్ ఎట్లా ఉంది సార్? కేసీఆర్ గారు వస్తారు అంట. మరి ఏమో వస్తారా అని అంటున్నారు. మళ్ళీ అందరూ వస్తున్నారా అంటున్నారు. ఎమ్మెల్యే గారు వస్తారని అంటారు. మీ పేరమ్మా? ఫాతిమా. పద్మ? ఫాతిమా. ఇక్కడ లోకలేదమ్మా? లోకలే. ఏం చేస్తుంటారు? కూరగాయలు అమ్మా. కూరగాయలు అమ్మా. ఎట్లా ఉంది వ్యాపారం? ఎట్లా ఉంది మనకి ఇక్కడ స్థానికంగా చూసుకుంటే ఎమ్మెల్యే గారు ఎవరమ్మా? మనకి ఎమ్మెల్యే వివేకానంద. అమ్మా ఎట్లా ఉంది ఆయన పనితీరు కానీ ఎట్లా ఉంది? మార్కెట్ డెవలప్మెంట్ కానీ షాపుకి ఎటువంటి డెవలప్మెంట్ కానీ మీ లాంటి వాళ్ళు కాదుకోవడం కానీ ఏమైనా ఉందంటారా? షాపుల్లో అయితే ఏమి ఇబ్బంది లేదు, మంచిగానే ఉంది అంట. బేరంలో అయితే జర అప్పట్లేక లేదు, చల్లగా ఉంది అంట. ఒకప్పటిలాగా లేదంటారు? లేదు, అంత డెవలప్మెంట్ అంతా బాగుంది. మంచిగానే ఉంది అంత, బాగానే ఉంది అంత. ఇప్పుడైతే అంత ఇది ఇబ్బంది ఏం లేదు. ఎవరికైతే ఇబ్బంది లేదు? ఇబ్బంది లేదు ఇప్పుడైతే. ఇక్కడైతే మేము రోడ్డు మీద పెట్టినాం, మాకైతే ఇబ్బంది ఏం లేదు. ఎమ్మెల్యే గారు వస్తుంటారా పోనీ ఇటు సైడ్ ఎప్పుడైనా? ఎప్పుడు రా, ఇంత మధ్యలో అయితే కనిపించలేదు, ఇప్పుడు రాలేదు. అని సహకారం అయితే ఉంది అనుకో. ఆయన సహకారం అయితే కనిపిస్తుంది? కనిపిస్తుంది. ఏమైనా అడిగితే చేస్తారు, అడిగితే పోతారు, ఆదుకుంటారు. ఆదుకుంటారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉందని అడిగితే ఆదుకుంటారు, చెప్తారు, చేస్తారు. సరే ఎట్లా ఉంది సార్? మరి కాంగ్రెస్ నుండి బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి సార్ పోటీతత్వం ఏర్పడే అవకాశం ఉన్నాయి అట కదా, ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా ఇక మన పని చేయాలి కదా, ఎవరు వచ్చినా కానీ పని చేయాలి. మన పని చేయాలి, మనం ఎందుకు గరీబ్ వాళ్ళం? వాళ్ళ దగ్గర వెళ్తాం సహకారంకి, సహాయపడాలి వాళ్ళు అంతే. అర్థమే కదా, రాజకీయ లక్ష్యం పడితే కదా ఈ రోజుల్లో రేపు పొద్దున గెలిపించుకుంటాం. గెలిపించుకుంటాం, మనకు సాయమే, సాయం చేస్తే మనం మంచిగా ఉంటది కదా. సరే మరి ఈయన వివేకానంద గౌడ్ గారు సాయం చేస్తున్నారు? చేస్తారు. మా సొంటలు అయితే మేమైతే ఇక్కడ చాలా రోజులు సంతి ఉన్నాం, మంచిగానే ఉంది. సరే వస్తారంట సార్ శ్రీశైలం గౌడ్? ఇప్పుడు మన వివేకానంద గౌడ్ గారు వస్తారంటవా? మనం మనకు అంత ఇది లేదు కదా, వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకైతే వస్తారు, పనులు అయితే జరుగుతున్నాయి కదా, పనులు అయితే జరుగుతున్నాయి అంటారు. వస్తారు.